అందరికీ నమస్కారం ఆలపాటి చమక్కుల కార్యక్రమానికి స్వాగతం ఏడవ ఎపిసోడ్ కి సుస్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా మనం చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నటువంటి ఈ వీడియో సమర్పణ కార్యక్రమం ఆలపాటి చమక్కుల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆసక్తికరమైనటువంటి కథలు చెప్పుకుంటూ ఉండటం చెప్పే నాకు వినే మీకు అలవాటు ఈ రోజు కూడా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక చోట ఒక గొప్ప భాగవతార్ భాగవతాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలాగా సులభ శైలిలో చెబుతూ ఉన్నాడు ప్రవచనం అనను నేను ఎందుకంటే ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మాటలు కాస్త అర్థమయ్యి అవనట్లుగా ఉండడం అనేటువంటిది మనందరికీ అనుభవం ఈయన అలా కాకుండా ఆబాల గోపాలానికి చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి అందరికీ అవలీలగా అర్థమయ్యేలాగా శ్రీకృష్ణుని గురించి చెబుతూ ఉన్నాడు బాలకృష్ణుడు ఆ బాలకృష్ణుడికి తల్లి యశోద ఎలా అలంకారం చేస్తుంది కస్తూరి తిలకం దిద్దింది చక్కగా తల దువ్వింది ఆ దువ్వినటువంటి జుట్టుకి ముడివేసి ఒక నెమలి పింఛం పెట్టింది కళ్ళకి కాటుక పెట్టింది ఇక నా తర్వాత చక్కగా తయారు చేస్తూ ఒక్కొక్క నగ వేస్తూ ఉంది చెవులకు మొదలుకొని ముక్కుకు మొదలుకొని పైనుండి కింద వరకు రకరకాల నగలు వేస్తూ ఉంది ఈ భాగవతం గురించి అక్కడ ఆయన కథ చెబుతూ ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక దొంగ ఆ ఇంట్లో ప్రవేశించి దొంగ అంటేనే ఎవరికి తెలియకుండానే వస్తాడు కదా అప్పుడే కదా ఆయన తన పని సులభంగా చేసుకోగలిగేది అందరితో పాటు ఈ దొంగగారు కూడా దూరంగా ఒక మూల ఏదో చాటుగా నక్కి ఈ కథ అంతా వినసాగాడు తల్లి యశోద బాలకృష్ణునికి సర్వాంగ సుందరంగా రకరకాల ఆభరణాలతో అలంకారం చేస్తూ ఉండేటువంటి దృశ్యాన్ని వింటూ మైమరచిపోతున్నాడు ఆయన ఏదో కాస్త దొరికితే దొంగతనం చేసుకొని పోదాములే అని అనుకుంటే ఇవాళ నా ఛాన్సు బ్రహ్మాండమైనటువంటి లక్కీ ఛాన్స్ ఇవాళ నాకు నా పంట పండింది అనుకోసాగాడు ఎందుకని ఎందుకో చూద్దాం కథ చెప్పడం పూర్తయింది అదే ప్రవచనం పూర్తయింది ఇక ఆ ప్రవచనకర్త వెళ్ళసాగాడు ఆయన వెంట మన దొంగ అనుసరించసాగాడు దొంగని చూస్తే అర్థమైపోతుంది కదా కాబట్టి ఆయన ఏంటి బాబు నా దగ్గర ఏముందని నా వెంటబడుతున్నావు నా దగ్గర ఏమీ లేదు బాబు ఇదిగో ఈ పాత గుడ్డలు తప్ప ఇంకేం లేవు బాబు మీ దగ్గర కాదండి మీరిందాక ఆ కృష్ణుడిని గురించి చెప్పారే ఆ కృష్ణుడికి వాళ్ళ అమ్మ వేసిన నగల గురించి చెప్పారే నాకు ఆ కృష్ణుడి ఆచూకీ కావాలి ఆ కృష్ణుడి నగలు కావాలి ఇంకా నాకు తరతరాలకి దిగులు లేనట్టుగా ఇంకా దొంగతనాలు చేయటం మానేసి నేను హాయిగా జీవించవచ్చు అన్నాడు ఆయనకు అర్థం కాల తను చెప్పింది ఏమన్న కథ ఆ కథ విన్నటువంటి వాడు ఇలా స్పందించడం ఏం చేయాలో అర్థం కాని ఒక తెకమక స్థితిలో పడేసింది ఆయన్ని బాబు నేను కథ చెప్పాను అదంతా నాకు అనవసరం మీరంతా ముచ్చటగా చెప్పారు ఏమేం చేసింది తల్లి ఏమేం నగలు పెట్టిందని అవన్నీ నాకు కావాలి ఎట్లా చెప్పు ఎక్కడుంటాడు ఆ కృష్ణుడు అన్నాడు చూడు బాబు యమునా నదీ తీరంలో బృందావనంలో ఉంటాడు ఆయన అక్కడికి ఇద్దరు పిల్లలు వస్తారు ఒక అబ్బాయి మేఘం రంగులో నీలమేఘ శ్యాముడిగా దాదాపు నల్లగా ఉంటాడు ఇంకొక అబ్బాయి తెల్లగా ఉంటాడు వాళ్ళిద్దరిలో ఆ నల్లగా ఉండేటువంటి అబ్బాయి ఆయన చేతులు ఎప్పుడు ఒక పిల్లన గ్రో ఉంటుంది ఫ్లూటు ఆ అబ్బాయే కృష్ణుడు ఆయన చెప్పి చెప్పాడు ఆ బ్రాహ్మడు చెప్పిన దాన్ని విని దాన్ని గుడ్డిగా అనుసరించి ఆ యమునా నదీ తీరంలో ఉన్నటువంటి బృందావనానికి వెళ్ళాడు మన దొంగ వెళ్ళి అక్కడ ఒక చెట్టుపైకెక్కి ఆ వచ్చేటువంటి దారి వంక చూస్తూ ఉన్నాడు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా ఒక నల్లటబ్బాయి ఒక తెల్లటబ్బాయి అని కాసేపటికి నిజంగానే ముందు వేణుగానం వినిపించింది పిల్లన గ్రోవితో ఆ తర్వాత కాసేపటికి ఒక నల్లటబ్బాయి ఒక తెల్లటబ్బాయి ఇద్దరు వస్తున్నారు చూసేటప్పటికీ దొంగ తను దొంగని దొంగతనం చేయటం తన వృత్తి ఆ బ్రాహ్మడు చెప్పినటువంటి నగలన్నీ అపహరించడం కోసం తను ఇక్కడికి వచ్చాను ఈ విషయాలన్నీ మర్చిపోయాడు ఏ తల్లి కన్న బిడ్డడో ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి అని అనుకుంటూ కళ్ళెంబటి నీళ్లు ధారాపాతంగా కురుస్తూ ఉంటే వచ్చి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు అలాగే తదేకంగా కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు ఎంత బాగున్నావయ్యా నల్లనయ్యా ఎంత బాగున్నావయ్యా కన్నయ్యా అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు గుడ్లు అప్పగించి ఆ పిల్లవాడు మన కృష్ణుడు ఈ దొంగ వంక చూసి నవ్వుతూ అదృశ్యమైపోయాడు అదే క్షణంలో ఈ దొంగ భుజం మీద ఒక నగల మూట రకరకాల దగదగలాడేటువంటి బంగారం వజ్రవైఢఢఢూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్యరాగ నేల అని నవరత్నాలు పొదిగినటువంటి నగలన్నీ బరువైనటువంటి ఆ నగలతో నిండినటువంటి ఒక సంచి వీడి భోజం మీద ఉంది పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్న కలిసినటువంటి ఆ సద్బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళాడు బాబు నీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ వల్ల ఇదిగో ఇలా దొరికినాయి ఎక్కడ దొరికినాయి నీకు అని అడిగాడు అమాయకంగా బ్రాహ్మడు అడిగితే ఇలా సంగతి నువ్వు చెప్పినట్టే బృందావనానికి వెళ్ళాను యమునా తీరానికి నువ్వు చెప్పినట్టు అక్కడ నక్కి కూర్చొని ఉన్నాను ఇంతలో నువ్వు చెప్పిన ఒక నల్లటబ్బాయి ఒక తెల్లటబ్బాయి ఇద్దరు వచ్చారు ఆ నల్లటబ్బాయిని అలానే చూస్తూ ఉండిపోయాను మరి ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్నటువంటి నగలు నువ్వేమన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు తీసుకున్నావా అని అడుగుతాడు ఈయన నేను అసలు ఏం చేయలేదు ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు ఇంక ఏమీ తోచలేదు ఏమీ గుర్తు రాలేదు ఉన్నట్టుండి ఆ అబ్బాయి మాయమైపోయాడు తీరా చూస్తే నా భుజం మీద నగల నగలమూట ఉంది ఆ చెప్పేటప్పుడు కూడా దొంగ కళ్ళెమ్మటి నీళ్ళు తను దొంగనని దొంగతనం తన వృత్తి అని అసలు ఇవేవి గుర్తు లేనటువంటి స్థితిలో ఒక అద్వైత స్థితిలో ఉండిపోయాడు ఆయన కృష్ణుడు కృష్ణుడు నల్లనయ్య నల్లనయ్య ఇదే వాడి ధ్యాస అంతా మన బ్రాహ్మడు ఇంటికెళ్ళి కన్నయ్య ముందు నిలబడి కస్తూరి తిలకం లలాట ఫలకం ఇదేదేదో రకరకాల అన్నీ చదువుకొని కృష్ణుడి స్తుతించి ఏంటయ్యా ఈ అన్యాయం స్వామి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నిన్నే నేను ధ్యానిస్తూ ఉంటాను అందరికీ నీ కథ చెబుతూ ఉంటాను నిత్యం నాకు దర్శనం ఇవ్వకుండా ఒక దొంగకి నువ్వు దర్శనమిస్తావా అనేది నాకు అక్కర్లేదు నువ్వు దర్శనమిచ్చావు కదా వాడు నిన్ను చూడగలిగాడు కదా నేను ఎప్పుడూ నేను చూడలేదు కదయ్యా ఏమిటి అన్యాయం అన్నాడు అప్పుడు ఆ కృష్ణుడు ఆకాశవాణిలాగా వినిపించాడు బాబు నువ్వు రోజు చెప్తున్నావు ఏమిటి నా కథ భాగవతం అయితే నువ్వు నా కథని కథలాగా చెప్పడం వరకే నీవు వృత్తిగా పెట్టుకున్నావు అందులో లేనమయ్యావా ఒక కథ ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా యశోద వచ్చింది నగలు వేసింది అలంకరించింది కృష్ణుడిని ఆడుకున్నాడు చేతిలో పిల్లని గ్రోమింది ఆవుల దగ్గరికి వెళ్ళాడు యమునా తీరన్న ఉన్నాడు బృందావన ఉన్నాడు కథ చెప్పుకుంటూ పోయావు నువ్వు అంతే కథని కథలాగే నువ్వు భావించుకుంటూ వస్తున్నావు ఆ దొంగవాడికి నువ్వు చెప్పింది కథ అని కానీ మరేమీ గుర్తు రాలేదు వాడికి అసలు అది బోధపడలేదు వాడికంతా మనసు నిండా నేనే నిండిపోయాను నువ్వు చెప్పిన కథ విని నాతో కనెక్ట్ అయ్యాడు వాడు నువ్వు కథని కథలాగా చెప్పావే కానీ ఏనాడైనా నాతో కనెక్ట్ అయ్యావా కథ పూర్తయిన తర్వాత హారతి పళ్ళెంలో సంభావనలు ఏమొస్తాయి ఈ పూటకెట్లా రేపటికెట్లా నీ ధ్యాసంతా ఇదే తప్ప నా గురించి కనెక్ట్ అవ్వాలి నాతో కనెక్ట్ అవ్వాలి అనేటువంటి యోచన నీకేనాడుంది ఉంది ఆలోచించు అన్నాడు ఒక్క క్షణం ఇది కథ అనేది పక్కన పెడితే మనం కూడా ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళకి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ ఉంటారు అది స్మరణం కావచ్చు అర్చనం కావచ్చు పాదసేవనం కావచ్చు ఉందిగా మనకి నవధా భక్తి తొమ్మిది రకాలుగా చేసుకుంటూ ఉన్న దానిలో లీనమైపోవడం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి ఆ శరణాగతి ఏదైతే ఉందో ఆ స్థితి ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిని అనుభవించినప్పుడు అప్పుడు అవుతాడు దేవుడు కనెక్ట్ లేకపోతే నువ్వు లక్ష అర్చన చెయ్యి కోటి అర్చన చెయ్యి ఇంతింత పొయ్యి ఏదేదో చెయ్యి దేవుడు దేవుడిని ఎదురుగా ఒక బొమ్మలాగే ఉంటాడు ఒక విగ్రహంలాగే ఉంటాడు ఒక చిత్రంలాగే ఉంటాడు ఒక శిలలాగే ఉంటాడు అలా కాకుండా ఆర్ద్రత నిండినటువంటి హృదయంతో పరమ పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు దేవుణ్ణి కోరుకున్నప్పుడు దేవుణ్ణి చేరుకోగలుగుతావు అదే శరణాగతి అంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తున్నాం అంతవరకు సెలవ్ లవ్ సే లవ్ ప్రేమతో మీ ఆలపాటి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి